ఒక వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే రాజ్యాంగంలో ఉండే అన్ని వ్యవస్థలు వారి వారి బాధ్యతల మేరకు పనిచేయాలి. ఒకళ్ళు ఏదో ఇంకొకరిని నియంత్రిస్తాం, మీ సంగతి ఏదో మేము చూస్తాము అన్నట్టుగా వ్యవహరించడం అది రాజ్యాంగ ధర్మం కానే కాదు. రెండవది, ఈ ఏకగ్రీవ ఎన్నికల మీద ఎలక్షన్ కమిషన్కి ఒక నిర్దిష్టమైన ఆలోచన ధోరణి ఉంది. ఇది నేను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించినప్పుడు చెప్తానే ఉన్నా. అదేమంటే, ఏకగ్రీవాలన్నిటికీ మేము వ్యతిరేకం కాదు. గతంలో కూడా ఏకగ్రీవాలు జరిగాయి. ఇప్పుడు నేను 2013లో కనుక శ్రీకాకుళం జిల్లాలో కనుక చూసినట్లయితే మనకు సుమారు ఒక 20% ఏకగ్రీవ ఎన్నికలు జరిగినట్టున్నాయి. 20.1% గ్రామ పంచాయతీకి ఒక 20% జరిగాయి. అన్ని చోట్ల ఇట్లాగే ఉంటుంది. 2006లో ఇంకెక్కువ జరిగాయి, 2013లో తగ్గాయి. ఎందుకంటే ప్రజల్లో ఉత్సాహం, సామాజిక బాధ్యతలు చేపట్టాలి కొన్ని అనే ఒక పట్టుదల, కానీ వాళ్ళల్లో అంతర్గతంగా వచ్చిన నాయకత్వాన్ని చేపట్టాలి అనే వచ్చిన తపన ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా వీకర్ సెక్షన్స్, బడుగు బలహీన వర్గాలు, ఉమెన్లో రావటం అనేది చాలా అనుకూలమైన పరిణామం. ఇది అటువంటి వర్గాల వాళ్ళల్లో కూడా ఈరోజు పోటీలు ఏర్పడటం అనేది మంచిది. అంటే సమాజంలో ఒక చక్కటి మార్పు వస్తుంది, మంచి సానుకూల దృక్పథం వస్తుంది, దీనివల్ల సమాజం బలపడుతుంది అని చెప్పి నేను విశ్వసిస్తా ఉన్నా. సామాన్యంగా జరిగే ఏకగ్రీవాల్ని వ్యతిరేకించే సమస్య లేదు. అసమంజసంగా ఏకగ్రీవాలు జరగాలి అని ప్రోత్సహించి ప్రత్యేకంగా దీనికోసం ఒక క్యాంపెయిన్ లాగానో ఏదో ఒకటి చేసి దానివల్ల ఏకగ్రీవాలు సాధించాం, ఏకగ్రీవాలు చేపట్టం అని చేస్తే తప్ప, అప్పుడు మీరు ప్రజావాడిని నొక్కేస్తున్నారు అని భావించాల్సి వస్తుంది. అది రాజ్యాంగ ధర్మం కాదు, చట్టరీత్యా నేత చెల్లుబాటు కాదు, నైతికంగా కూడా చెల్లుబాటు కాదు. ప్రజలు తమ తమ జీవన సరళిని ఎన్నుకునే స్వేచ్ఛ ప్రజలకే ఉంది. మనకు భావ స్వేచ్ఛ ఉంది, ఎలక్షన్లో ఓటేసే స్వేచ్ఛ ఉంది, మనకు కావలసిన నాయకత్వాన్ని ఎన్నుకునే స్వేచ్ఛ మనకుంది, కావలసిన విధంగా మనం ఈ వ్యవస్థల్లో పాల్గొనే స్వేచ్ఛ మనకుంది. అంచేత ఈ స్వేచ్ఛని అనుభవించి తద్వారా పరిపక్వత వచ్చి దాని ద్వారా వ్యవస్థలు కనుక బలపడితే, ఇప్పటికే సమాజంలో 70 మనకి రాజ్యాంగం 73-74 అధికరణాల ద్వారా అనేక విధులు నిధులు ఇచ్చిన నేపథ్యంలో ఇంకా బాధ్యతాయుతమైన నాయకత్వం రావటం శుభ పరిణామం. ఇదే ఎలక్షన్ కమిషన్ కోరుకుంటుంది. కాబట్టి సామాన్యంగా జరిగే ఏకగ్రీవాల గురించి పెద్ద పట్టింపు లేకపోయినా, మిగతా వాటిల్లో పోటీతత్వంతో పారదర్శకంగా ఎన్నికలు ఎటువంటి హింసకి తావు లేకుండా సజావుగా చక్కగా జరగాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు జిల్లా పర్యటనలు చేపట్టి జిల్లా అధికారులకు ఇప్పటికే సానుకూల దృక్పథం ఉంది. వారికి నేను కొత్తగా చెప్పాల్సిన ఇది లేదు, కానీ బాధ్యతగా మిగతా వారందరికీ కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. నిఘా వ్యవస్థ కూడా మేము ఏర్పరచుకోతున్నాం. ఇవాళ కాకపోతే ఇవాళ రేపు ఎల్లుండి మేము కూడా ఈ ఎలక్షన్స్ మీద వచ్చే కంప్లైంట్స్ కోసం ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ఒక యాప్ అది రిలీజ్ చేస్తాం ఒక పబ్లిక్ ఫంక్షన్ ద్వారా. దీనివల్ల ప్రతి ఒక్క కంప్లైంట్ని మనం స్వీకరించి వాళ్ళకి తిరిగి మనం ఏం చేసామో చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. దీనివల్ల నమ్మకం ఏర్పడుతుంది వ్యవస్థ మీద. ఏదైనా తప్పులు కనుక జరిగితే వింటారు, వింటే జరుగుతుంది అనే ధైర్యం కనుక వస్తే తప్పులేనే జరగవు. నేను అన్ని చోట్ల ఏం చెప్తున్నానంటే, మాకు నిఘా వ్యవస్థ ఎంత ముఖ్యమో మంచి మీడియా కూడా అంతే ముఖ్యం. ఈరోజు సమాజంలో ఉండే అనేక రుగ్మతలు, సమాజంలో జరుగుతున్న అనేక తప్పులు సమాజంలో మంచివి కూడా మీడియా ద్వారానే బహిర్గతం అవుతున్నాయి. మంచి చెడుల్ని మంచిని మంచిగా, చెడుని చెడుగా మీడియా విశ్లేషించి ఎప్పటికప్పుడు ఒక బాధ్యతాయుతంగా అందరి ముందు ఉంచడం చేత సమాజంలో ఒక చైతన్య భావన అనేది వచ్చింది. దానివల్ల ప్రజాస్వామ్యం బలపడుతుంది. నేను మన కూడా చెప్పాను, మార్షల్ మెక్లుహన్ అనేవాడు ఏ సమాజంలో మీడియా బలంగా ఉంటే ఆ సమాజంలో ప్రజాస్వామ్యం ఉంటుంది అని. సో మీడియా ఈజ్ ద మెసేజ్. నాకు శ్రీకాకుళంలో కూడా
కలెక్టర్ గారు కూడా చెప్పారు, మీడియా కూడా తమ వంతు సహకారం ఉంటుందని. మీరు మీడియా ద్వారా బహిర్గతమయ్యే వాస్తవాల కంటే మాకు ఎక్కువ వాస్తవాలు మీ ద్వారానే మాకు కూడా త్వరితగతిని కూడా తెలుస్తాయి. కాబట్టి నేను మీ అందరి సహకారం కోరుకుంటూ జరుగుతున్న ఎన్నికలన్నీ కూడా విజయవంతంగా జరగాలి అని చెప్పేసి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. కాలయాపన అయింది, ఇంకొక చోటకి జిల్లాకు వెళ్ళాలి. క్షమించాలి.